नमस्ते एमटीवी मॉर्निंग शो स्वागत नेनु माणिक्यराव उपयारुडु विन कॉर्पोरेटर श्रीमती बेमारपु हेमसुंदरी सुरेश गारु इद्दरु दंपतुलिद्दरु कूडा वैएसआरसीपी की रिजाइन चेसी अधिकारिकंगा ఏలూరు తెలుగుదేశం పార్టీ ఉమ్మడి కూటమి అభ్యర్థి ఇంచార్జి బడేడు శంటి గారి ఆధ్వర్యంలో టీడీపీలో జాయిన్ అయ్యారు. అధికార పార్టీలో ఇండిపెండెంట్ ఎందుకు వచ్చారు? ఎందుకు పార్టీ మారాల్సిన పరిస్థితి? ఓపెన్ గా చెప్తున్నాను, మేమేం పార్టీ మారలేదు. ప్రజలే వచ్చి మా దగ్గర వచ్చి మారదామని అడిగితే మేము మారాం. మీరు పార్టీ మారతారని చెప్పి ఒకటి రెండు రోజులు ఒక ఫీలర్స్ నడిచే బయట ఏలూరులో కూడా అలాంటప్పుడు కనీసం ఎమ్మెల్యే గారు ఆఫీస్ నుంచి మిమ్మల్ని మీకెందుకు మేము ఉన్నాం, మీకు మీకేం కావాలన్న డిసిజన్ కానీ ఏమన్నా అందుబాటులో ఉంటాం సపోర్ట్గా ఉంటామని ఇప్పుడున్న మిమ్మల్ని ఆ రెండు రోజులు పార్టీ మారే పరిస్థితి వచ్చిన సందర్భాలు అడిగిన సందర్భంలో అప్పుడు నాన్నగారు పిలిచి కూర్చోబెట్టి అలా కాదమ్మా, మీకు మీ డివిజన్కి రీహ్యాండ్ ఇస్తాం. మరి ఈ రెండు ద్వారా మీరున్న ఈ రెండు సంవత్సరాల కాలంలో మీ డివిజన్ బదులుకి మీరు ఏం చేశారు? మాది అసలు మాస్ డివిజన్ కాదు, హైదరాబాద్ బంజారా హిల్స్ తర్వాత మాదే క్లాస్ డివిజన్. సురేష్ గారు అంటే ఏలూరు నగరంలో ఒక భయాందోళన యువత ఆందోళన ఒక రౌడీయిజం మడ్డలు లేకపోతే రకరకాల సెటిల్మెంట్లు ఇవన్నీ మీ మీద ఒక రకరకాల ఒక బూసిలాగా చూపించే పరిస్థితి ఏలూరు నగరంలో నేను ప్రతి ఇటు చూసిన సురేష్ అంతా రౌడీ ఇంకో లేడు, నేను ఒప్పేసుకుంటున్నా. సహజంగా మరి ఒక న్యాయవాదిగా ఇలాంటి ఇది ఉన్నప్పుడు ఎవరైతే పోలీసు ఉన్నారో మీరు రాంగ్ ట్రాక్ పెట్టినప్పుడు ఆఫీసర్ మీద మీరు కేసు ఫైల్ చేయొచ్చు. మీరు ఫ్రెండ్లీ పోలీస్ అంటున్నారు, ఫ్రెండ్లీ పోలీస్ అన్నప్పుడు మీ వ్యవస్థ సరిగ్గా సక్రమంగా ఉండుంటే మాలాంటి వాళ్ళ దగ్గరికి ఎందుకు వస్తున్నారు? మీరు అన్నట్టు మేము అలాంటి వాళ్ళం కావునో కాదని ప్రజలను నిర్ణయించాలి. మేము ఎందుకంటే సెటిల్మెంట్ చేస్తాం కదండి, మీరు ఒక కేసు తీసుకొచ్చారు నాకు లక్ష రూపాయలు ఫీజు ఇవ్వకుండా పోలీస్ వ్యవస్థలు ఫ్రీగా జరుగుద్ది కదా. మరి ఎందుకు అనట్లా? సురేష్ గారు కుర్రాళ్ళందరికీ గంజా ఇచ్చి 24 గంటలు ఆయనతో పాటు డివిజన్లో అక్కడెక్కడ తిప్పుకుంటూ అనేక రకాల కార్యక్రమాలకు వాళ్ళు ప్రోత్సహిస్తూ చేసుకుంటారు. సురేష్ గారు అంటారు యూత్ మొత్తం ప్రధానం చేయండి, నా తమ్ముడు ముందు ఆయన దగ్గర వచ్చేసాం ఫస్ట్ అంది ప్రతి ఒక్కరి నోట్లోంచి పారిపోయాడు ఎక్కడ పారిపోయాడు. ఒక లేడీ కార్పొరేటర్ కుమారాడ స్రవంతి గారు, ఆవిడ మీరు గతంలో కూడా ఏదో ఫ్లెక్సీలు పెట్టే విషయంలోనో లేకపోతే ఒక గడప గడప కార్యక్రమం జరిగే విషయంలో కూడా ఓర ఆవిడగా గొడవలు జరిగి ధర్నాలు జరిగి ఇవి కూడా కొన్ని మీరు పార్టీ మారుతున్న కారణాలుగా ఉన్నాయి. నేను అదే కమిషనర్ గారిని మళ్ళీ అడిగితే నన్ను ఏం చేయమంటారమ్మా ఆఫీస్ నుంచి అని చెప్పి ఇద్దరు పేర్లు చెప్పారు. ఎమ్మెల్యే గారు ఆఫీస్ నుంచి ఫోన్లు వచ్చాయనేది కమిషనర్ గారు ఎందుకు ఆ పేర్లు ఇద్దరు పేర్లు చెప్పడానికి మీరు ఎందుకు సందేహిస్తున్నారు? నేను చెప్పమని చెప్తా, పిఎం మధు గారు డాక్టర్ ప్రసాద్ గారు నాకేం సందేహం లేదు. ఎంఆర్డి బలరాం బాబు అని పెద్ద బాబాని అలా నలుగురిని పెట్టి ముందు ఈ సమస్యను పరిష్కరించండి, అసలు వాళ్ళిద్దరి మధ్య ఏం జరుగుతుందన్న. నేను 5 రోజులు ఆవిడకి మీకున్న గ్యాప్ ఎందుకు వచ్చింది? అసలు సమస్యను నేను తీసుకునేంత నేనైతే తీసుకున్నాను, ఆవిడ లెక్క వేసే అంత రేంజ్లో అయితే నేను తీసుకున్నాను. నమస్తే ఎంటీవీ బర్నింగ్ షో స్వాగతం, నేను మాణిక్యరావు. ఎన్నికల వేళ రాజకీయాలు రకరకాలుగా రూపులు మారుతున్నాయి. అన్ని పార్టీలలో సమర్థులని జనబలం ఉన్న నాయకుల్ని సెలెక్ట్ చేసుకుని రాజకీయాలు ఆయా పార్టీలు ఆహ్వానించడం పరిపాటి. మరి ఇవాళ అధికార పార్టీలో కీలకంగా ఏలూరు జిల్లాకి వైఎస్ఆర్సీపీకి వైస్ ప్రెసిడెంట్గా అదేవిధంగా 36వ డివిజను కార్పొరేటర్గా ఒక సీనియర్ కార్పొరేటర్గా గతంలో టీడీపీ గవర్నమెంట్లో టీడీపీ కార్పొరేటర్గా ఉన్నారు, తర్వాత ఇండిపెండెంట్గా కార్పొరేటర్గా విజయం సాధించిన తర్వాత మళ్ళీ అధికార పార్టీలోకి ప్రజలకు సేవ చేయాలి, ప్రజలకు దగ్గర అవ్వాలి, అధికార పార్టీలో ఉంటే అనేక కార్యక్రమాలు చేయడానికి ఒక అవకాశం ఉంటుందనే లక్ష్యంతోనే 36వ డివిజన్ కార్పొరేటర్గా ఉంటూ వైఎస్ఆర్సీపీ తీర్థం పుచ్చుకున్నారు. మరి నిన్ననే
వైఎస్ఆర్సీపీ నుండి టీడీపీలో చాలా భారీగా వందలాది మంది అనుచర గణంతో తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. 36 డివిజన్ కార్పొరేటర్ శ్రీమతి భీమారపు హేమసుందరి సురేష్ గారు ఇద్దరు దంపతులు ఇద్దరు కూడా వైఎస్ఆర్సీపీకి రిజైన్ చేసి అధికారికంగా ఏలూరు తెలుగుదేశం పార్టీ ఉమ్మడి కూటమి అభ్యర్థి ఇన్ఛార్జి బడేడు సెంటి గారి ఆధ్వర్యంలో టీడీపీలో జాయిన్ అయ్యారు. రాజకీయాల్లోకి ఎప్పుడు వచ్చారు, అసలు రాజకీయ ప్రవేశం ఎందుకు చేశారు, ఈ నగరంలో భీమార్పు హేమసుందరి సురేష్ గారు రాజకీయంగానే కాకుండా ఏలూరులో అనేక రకాలుగా రకరకాల అభియోగాలు నడుస్తున్నాయి. అసలు అభియోగాలు ఏంటి, ఎందుకు ఎవరి మీద లేని అభియోగాలు ఒక్క సురేష్ గారు హేమ గారి మీద ఉన్నాయి, వీటి మీద చర్చిద్దాం. ఎంటీవీ బర్నింగ్ షోలో నమస్కారం సురేష్ గారు. నమస్తే మేడం గారు. ఏంటి ఒక్కసారిగా వైఎస్ఆర్సీపీ నుండి మరి టీడీపీలోకి మాతృ సంస్థలో రావాలని వచ్చారా, మరి అధికార పార్టీలు మీకేమైనా ఇబ్బందులు ఉన్నాయా? ఇది ఈరోజు మన స్వలాభం కోసం పదవుల కోసం తీసుకున్న నిర్ణయం కాదండి. మార్పు మాకన్నా ప్రజలు ఎక్కువ ఉంది, అది మీడియా మిత్రులైనా మాకన్నా మీకే ఎక్కువ తెలియాలి. ప్రజలు విసిగి మా గుమ్మంలోకి వచ్చి మనకి మనుగడ ఉండాలన్నా, డివిజన్ అభివృద్ధి చెందాలన్నా, ఈ మూడేళ్ళలో ఏం చేశారని ప్రశ్నించి మేము మీ వంటూ మిమ్మల్ని గెలిపించాం, మీరు మాకు న్యాయం చేస్తారా, ఏ విధంగా అమ్మా అంటే మనం అభివృద్ధి వైపు పదం వైపు నడవాలి, అభివృద్ధి పదం వైపు నడవాలండి, ఈ పార్టీలో కొనసాగడం కుదరదు, అందరం కలిసి ఒక నిర్ణయానికి వద్దాం అని డివిజన్ ప్రజల అభిష్టం మేరకు మాత్రమే మేము పార్టీ మార్గం జరిగిందండి. అదే పార్టీలో అధికార పార్టీలో నాకున్న అభిప్రాయాలు ఇప్పుడు కాదండి, గత 2 ఏళ్ళుగా ఉన్నాయి. నేను మారాలంటే డే 1 రోజునే మారాలి. నా సొంత యుగకు మాట్లాడుకోవడానికి, నా సొంత నిర్ణయాలు తీసుకోవడానికి ఒక ఇంట్లో అయితే నేను ఏదైనా తీసుకోవచ్చు. డివిజన్కి ముడిపడిన అంశం అండి, ప్రజల అభిష్టాలకు ముడిపడిన అంశాలు. సో నాకు ఇప్పటికైనా నా ప్రజలే, నా ప్రజల అభిష్టం మేరకు నేను మారాను. అధికార పార్టీలో ఇండిపెండెంట్ ఎందుకు వచ్చారు, ఎందుకు పార్టీ మారాల్సిన పరిస్థితి ఏర్పడింది? ఆ రోజు అదేనండి, నేను అర్థమైంది ఒక చట్టంలో నేను ఇమ్మలేను. మనకి ప్రజలకు న్యాయం చేయాలి అంటే మన ఆలోచన తీరువేరు. ఇప్పుడు ఏదో అంటారు కదా, గాంధీ గారు ఎందుకు రాజకీయాలు రాలేదంటే నేను మీలాగా సూటు బూటు వేసుకోలేను అన్నాడంట. సూటు బూటుకి రాజకీయాలకి ఏంటి సంబంధం అంటే ఏం మాట్లాడుకున్నా ఒక ముఖం కావాలండి. ఆ ముఖం నా దగ్గర లేదని నాకు గట్ ఫీలింగ్. ఇప్పటికేను ఆ ముఖం లేదన్నారు కనుక మీరు ఇందాకన్నా చూసారు ఎక్కడ లేదని. నేను కాంట్రవర్సీ దగ్గరికి వెళ్తాను, కాంట్రవర్సీలు నా చుట్టూ ఉంటాయి తెలియదు, కానీ చక్కటి లైమ్ లైట్ లో మాత్రం ఉంటాను నేను. ఇలాగా ఈ మొహం రాలేక నేను ఇండిపెండెంట్ గా చేశా. అప్పుడు నాన్నగారు పిలిచి కూర్చోబెట్టి అలా కాదమ్మా, నీకు మీ డివిజన్ కి ఫ్రీ హ్యాండ్ ఇస్తాం, అంటే ఫ్రీ హ్యాండ్ అంటే మళ్ళీ ఇంకో రకంగా నాకు పెట్టద్దు, నువ్వు డైరెక్ట్ గా వచ్చి నన్ను అడగచ్చు, నేను చేస్తాను అన్నారు. ఆ ఒక్క మాట మీదే నేను వెళ్ళి డివిజన్ ప్రజలందరినీ కూర్చోబెట్టి ఇది పరిస్థితి, మనకి రోడ్లు కావాలన్నా, కాలువలు కావాలన్నా, చిన్న మున్సిపాలిటీ ఉద్యోగాలు కావాలన్నా, మనకు అధికార పార్టీ అండదండలు కావాలి, ఏం చేద్దామంటే లేదమ్మా. ఎందుకంటే మా నేను అసెంబ్లీ ఎలక్షన్కి వెళ్ళలేదు, కార్పొరేట్ ఎలక్షన్ అప్పుడు వెళ్ళాను నేను. ఆ రోజే గెలుపు పార్టీ అని చూసుకుంటే అప్పుడు వచ్చిన అవకాశాన్ని తీసుకుని నేను ఒక బేరం పెట్టి ఏదో ఒకటి వెళ్ళేదానిగా చెప్పాను. ఆ ముఖమో తెలివితేటలు నా దగ్గరే తెలియదు, లేనిది లేదనే చెప్పుకోవాలి. మరి మీరు అధికార పార్టీలోకి వెళ్ళిన తర్వాత కనీసం మీ డివిజన్ ప్రజలకి మీకు స్వేచ్ఛ అని చెప్పి ఎమ్మెల్యే గారు ఆలనాని గారు చెప్పారు అంటున్నారు, మరి ఈ 2.5 మీరున్న ఈ 2 సంవత్సరాల కాలంలో మీ డివిజన్ ప్రజలకి మీరు ఏం చేశారు? ఒక 25 లక్షల నుంచి 30 లక్షలు రోడ్డు వేసానండి. అంతకుమించి మున్సిపాలిటీ ఉద్యోగం ఒకటి ఇప్పించానేమో, ఎందుకంటే ఎక్కితే నేను అబద్ధం చెప్పడానికో మీరు నిజం వినడానికో మనకి బుక్లు ఎంటర్ అవుతాయి కదా. మాది అసలు మాస్ డివిజన్ కాదు, హైదరాబాద్ బంజారా హిల్స్ తర్వాత మాదే క్లాస్ డివిజన్. అందుకని మాకొక్క అవుట్ సోర్సింగ్ ఉద్యోగం కూడా ఇవ్వకపోవడానికి కారణం. అడగలేదు, అడగకుండానే వాళ్ళు కనీసం అమ్మైనా పెట్టదండి,
అడిగారు? నేను అడిగాను. ఎవరు గడప గడప తర్వాత కూడా నానిగారిని అడగడం జరిగింది. ఎమ్మెల్యే గారిని, మన గౌరవనీయులు ఎమ్మెల్యే గారిని అడగడం జరిగింది. పేర్లు ఎందుకులండి చూడు అనడం, వాళ్ళ పేర్లు రాసుకోవడం, లిస్ట్ ఓకే అయిపోయిన తర్వాత ఫోన్ చేసి అయ్యో హేమన్ ఈ లిస్ట్ లో రిపేర్ రాలేదా అనడం. ఎందుకంటే ఇప్పుడు అడిగితే సరే 50 మంది కార్పొరేటర్లకి మనిషికి ఒక ఉద్యోగం ఇచ్చినా 50 ఉద్యోగాలు అవుతాయి కదా, నా ఒక్కదానికి రెండు కొమ్ములు లేవు ఇవ్వడానికి. ఎమ్మెల్యే గారు ఆఫీస్ కెళ్తే ఎమ్మెల్యే గారు కాకుండా బయట ఒకరు కూర్చోబెట్టి ఏంటమ్మా అని అడిగారు. ఇదేంటి పరిస్థితి, నాకు ఉద్యోగం లేదన్నారు, ఓకే పక్కలోడికి లేదు అన్నాను, అంత కాదు కానీ అక్కడ జరిగింది ఏంటి, ఇక్కడ లేకపోవడానికి కారణం ఏంటన్న, ఎప్పటి నుంచో సీనియర్ కార్యకర్త అన్నారు. అప్పుడు అర్థమైంది కార్పొరేటర్కి ఎంత విలువ ఉందా అన్నది. సరేనండి, అప్పుడు మరి నేను మాట్లాడలా, నెక్స్ట్ టైం చూస్తా అన్నారు. ఈ 2.5 ఏళ్ళలో చూస్తానే ఉన్నాను నేను కూడా 3 ఏళ్ళలో. మీరు అడిగింది ఏది కూడా ఎమ్మెల్యే గారి ఆఫీస్ లో జరగలేదండి. నేను అడిగింది కాదండి, మీరు మీన్స్ ప్రజలు, టీవీజన్ ప్రజల కోసం, ప్రజల కోసం మీరు అంటే మళ్ళీ అది లేదండి, వెంటనే మళ్ళీ కదా ఇండివిజువల్ పర్సన్ కాంట్రాక్ట్లు అడిగారు ఇవ్వలేదు ఏదో చెప్తారు కదా, అలా కాదు కదా. ఓకే, వ్యక్తిగతంగా మేము ఏ రోజున ఇద్దరులో మాకు ఇది కావాలని గతంలో బడేటి బుజ్జి గారిని గానీ ఇప్పుడు ఉన్న అల్లాని గారిని గానీ ఏ రోజు మేము వెళ్ళి మాకు ఇచ్చేయని అడగలేదండి. అందుల కోసం మేము ఏదైనా ఇది. మరి మీరు బలమైన నాయకులు డివిజన్ లో, సురేష్ గారైనా హేమా గారైనా ఈవేళ అధికార పార్టీని వదులుకుని, సరే ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలు కాబట్టి ఎన్నికల్లో ఏ పార్టీ వాళ్ళు గెలుస్తారో ఎవరు గెలుస్తారు అనేది ఇప్పుడు చెప్పేది కాదు. కార్పొరేటర్ గా మీకు ఇంకా అవకాశాలు, అధికారం ఇంకా 2 ఇయర్స్ ఉంది. మరి అధికార పార్టీలు ఈ రోజు వరకు కూడా కనీసం మీరు ఎలాంటి అభివృద్ధికి మీ డివిజన్ చేసే పరిస్థితులు లేదంటే, ఇప్పుడు పార్టీ మారారు, పార్టీ మారడం వల్ల పార్టీలో మీకు ఇమీడియట్ గా ప్రజలు సేవ చేసే అవకాశం వచ్చే అవకాశం ఉందా? నేను కూర్చోబెట్టినప్పుడే చెప్పానండి, మాకంటూ ఏమి వద్దు, మేము అడిగేది అదే, బతకలేక చావలేక బతుకు వెళ్లదీస్తే కుటుంబాలు, వాళ్ళకు ఒక దారి చూపించాలి. అంటే మీ ఇంట్లోది నా ఇంట్లోది కాదు, ఒక ఆర్థిక భద్రత కింద ఉద్యోగ రూపంలో, అలాగే ఏ ఏ సమస్యలు ఉన్నాయో డివిజన్ సమస్యలు అన్ని దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. లైక్ ఎలాగా అంటే మీకు డివిజన్ సమస్యలు, కాలువలు రోడ్లైన ఉండవండి, మాదేపల్లి ఇళ్ళు దగ్గర నుంచి గూడు లేని వాళ్ళకి ఏ ప్రభుత్వం వచ్చినా అదిగో ఇల్లు అంటది, కానీ ఆ ఇంట్లో కాపురం చేసే వాళ్ళు ఎవరో మాకు కనపడరు. అదే అధిక అద్దె భారాలతోటి తెచ్చుకునేది 10,000 జీతం అయితే ఈ రోజు మా డివిజన్ లో 4,000-5,000 ఇంటికి అద్దెకి పెడుతున్నారు. వాటి మీద దృష్టి సారించమని చెప్పడం జరిగింది. ఇంటికి వచ్చి మమ్మల్ని కలిసి పార్టీలో రావాలని ఆహ్వానించినప్పుడు మాట్లాడుకున్నాం. మాట్లాడండి. ఓకే ఓకే, ఆయన ఎమ్మెల్యేగా గెలిస్తే మీకు 10 మందికి అంత న్యాయం జరిగితే ఒక నమ్మకం డివిజన్ లో ప్రజలండి. 10 మంది అంటే మంచారు కానీ ప్రజలే, ఇళ్ళు దగ్గర నుంచి అన్ని మళ్ళీ చేసి పెడతాం, అందరినీ వెంటనే చేస్తాం. ఈసారి ఎప్పటిలాగా 5వ సంవత్సరం ఇళ్ళని పట్టుకోకుండా గెలిచిన 2 ఏళ్ళలోనే చేస్తామని మాట ఇవ్వడం జరిగింది. మీరు పార్టీ మారుతారని చెప్పి 2 రోజులు ఒక ఫెయిలర్స్ నడిచే బయట ఏలూరులో కూడా, అలాంటప్పుడు కనీసం ఎమ్మెల్యే గారు ఆఫీస్ నుంచి మిమ్మల్ని మీకెందుకు, మేము ఉన్నాం మీకు, మీకేం కావాలన్నా డివిజన్ కానీ ఏమన్నా అందుబాటులో ఉంటాం, సపోర్ట్ కొంటాం అని ఎప్పుడన్నా మిమ్మల్ని ఆ 2 రోజులు పార్టీ మారే పరిస్థితి వచ్చిన సందర్భాలు అడిగిన సందర్భం ఉందా? 4వ తారీఖు చండీగారు ఇంటికి వచ్చాయి, మాటలు జరిగినాయండి. మా ఇంటికి వచ్చిన ఫిబ్రవరి 4వ తారీఖు. ఓకే, మార్చి 4వ. ఎస్ సరే, మార్చి 4వ. అప్పటి నుంచి ఇంకా బయటికి రూమర్స్ మామూలే కదండి, ఇదేంటి పార్టీ చేంజ్ అవుతుందని చెప్పారు. కానీ ఎక్కడ కూడా మమ్మల్ని ఎవరిని సంప్రదించడం కానీ, మీరు అన్న బొజ్జగింపులు కానీ అయినా మేము ఒక డెసిషన్ తీసుకుంటాం. పార్టీ ఎవరైనా మీరైనా, మీరు ఇంకో పార్టీలో వెళ్ళినా, ఈ పార్టీ ఇంకో బయటికి వెళ్ళినా కూడా ఆ పార్టీ అధినేతలు లేకపోతే పార్టీ అడిచారు కానీ కార్యకర్తల సమావేశం పెట్టినప్పుడు చెప్పారు, ఒకసారి సురేష్ గారు నువ్వు వచ్చి కలవండి అమ్మా అని ఆయన ఒకటే చెప్పారు, మనం కలవలా. అప్పటికే మీరు నిర్ణయం తీసుకున్నారు, పార్టీ మారాలని నిర్ణయం తీసుకున్నారు. కానీ ఏ రోజు ఏ నిర్ణయం తీసుకున్నా పార్టీ అప్పచెప్పిన బాధ్యతలు ఆఖరి నిమిషం వరకు చేశా. నేను సాయంత్రం 4 గంటలకు రాజీనామా చేస్తే పొద్దున శారదీయం కళ్యాణ మండపానికి కార్పొరేటర్ని తీసుకెళ్ళి సిఆర్పిని తీసుకెళ్లాను. నాకు అప్పచెప్పిన బాధ్యత ఏది నేను ఆపలేదు. కాబట్టి పార్టీ మారడం కేవలం ఎవరైతే ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారో ఆ కుటుంబాలకు న్యాయం జరగాలి.
ఇప్పుడున్న వైఎస్ఆర్సీపీలో అధికార పార్టీలో ఇన్ని 2 సంవత్సరాలు జరగలేదు కాబట్టి ప్రస్తుతం దానికి నిన్న ఉదాహరణ నేను వీరు చెప్పేది కదండి నిన్న వచ్చిన జనాల వీడియోస్ అయి ఉంటాయి స్వచ్ఛందం జనాల్లో పెళ్లిబిక్కిన ఆవేశం గాని మార్పు గాని మనకి నిన్న బయటకు వచ్చిందని నా నమ్మకం ఏం మేడం గారిది ఉదాహరణ పేరు చెప్పమంటే చెప్తా వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదని ఆపాను తర్వాత ఒక లిస్ట్ ఇచ్చామంటే ఇచ్చేస్తాను రోడ్డు వేయడం జరిగిందండి అంతే 3 సంవత్సరాల్లో మా డివిజన్ లో జరిగింది ఏదన్నా అంటే 30 లక్షల రూపాయలు పెట్టి మన రత్న బేకరీ రోడ్ చేపల సెంటర్ కి వెళ్ళే రోడ్డు ఒకటే అది తప్పితే మేము చేసింది ఏలేదండి ప్రజలు 7 రోడ్లు పెట్టండి మొత్తం అది ఒక్క రోడ్డే పడింది మన మిగతా రోడ్లు అలా పెండింగ్ లోనే ఉన్నాయి అది తీసుకున్న విప్లవాత్మక నిర్ణయాలు అనేది కాస్త ప్రాక్టికల్ ఎక్కడంటే కరెంటు బిల్స్ దగ్గర నుంచి చెత్త పన్ను దాకా ప్రజలు ఊహించని పన్నుల రూపంలో బాగా ఇబ్బంది లేదు అది ఎక్కడంటే పార్టీ అభిమానులే జీర్ణించుకోలేనంత అక్కడండి ఇది కింద లోయర్ క్యాడర్ అయినా మాలాంటి కార్పొరేటర్లకి కార్యకర్తలకే తెలుస్తాయండి అది చెప్పే వినే తీరుబడి అవకాశం 2 పైన నాకు ఇవ్వలే ఎందుకంటే మీరు వచ్చినప్పటికీ తక్కువ అండి చెప్తే వినే పరిస్థితి కూడా లేదు అయితే వినేవారు వినేవారు కానీ అది ఎవరికన్నా చెప్పే కింద ఏదో దేవుడు వారు ఇచ్చిన పూజారు ఎవరు అన్న తీరు ఉండేది అక్కడ మనం వెళ్ళాలంటేనే 2 గదులు దాటాలి ఆ దాటి మేము వెళ్ళేటప్పటికి వీళ్ళకి చెప్పాలి ఆ సమస్య అక్కడికి తీసుకెళ్లాలో వద్దు వీళ్ళని నిర్ణయిస్తారు మాకు ఏ సమస్య ఎమ్మెల్యే గారు చెప్పారు కూడా కింద ఫిల్టర్ చేస్తారా అసలు మీరు కావస్తే రేపు ఎవరో ఒకళ్ళు దాన్ని పంపించి చూడండి డైరెక్ట్ గా అంటే మిమ్మల్ని అంటే కింద ఇప్పుడు ప్రజలు వెళ్ళనుకోండి సరే ఇలా కాదు ఈ పని అవుతుంది లేకపోతే ఈ పని అవ్వదు ఈ పని అయితే ఎమ్మెల్యే గారు దగ్గరికి వెళ్ళాలంటే వేరు యాజ్ ఏ కార్పొరేటర్ గా మీకు అదే ట్రీట్మెంట్ లేదంటే నేను ఒక్కదానే కాదు కదండి మారింది నేను ఒక్కదానే కాదు మారింది దానికి ఉదాహరణ మిగతా వాళ్ళందరూ ఎందుకు మారుతున్నారు వాళ్ళు అదే గౌరవం లేదు మర్యాద లేదు ప్రజాస్వామ్యం లేదని ప్రజలకు మంచి జరుగుతుంది ప్రజలకి మంచి జరుగుతుందంటే మనం ఒక మాట పడినా తలంచినా తప్పలేదు కానీ అక్కడ దిక్కు అనబట్టలేదే మరి ఎమ్మెల్యే గారు సీనియర్ మోస్ట్ ఎమ్మెల్యే గారు మరి రాజకీయాల్లో అపారమైన అనుభవం ఉంది ఇలా కింది స్థాయి వాళ్ళు ఇలా మిమ్మల్ని ఎక్కడికాడ బ్రేక్ చేసి ఈ సమస్య చెప్పండి ఆ సమస్య చెప్పద్దు ఇదైతే అవుతుందని చెప్పన్నప్పుడు ఎమ్మెల్యే గారు సహజంగా మీతో బాగా దగ్గరగా మాట్లాడి మిమ్మల్ని చాలా హ్యాపీగా మాట్లాడతారు కదా ఎందుకు ఎమ్మెల్యే గారు నుడిసిలోకి వెళ్ళింది కూడా మీరు జరగలేని పరిస్థితి అలా కారణం ఏమి ఉంటుంది అనుకుంటున్నారు ఆయన వింటారండి మొత్తం అంతా ఏ సమస్య వచ్చినా మీరు అన్నట్టు వింటారు 50 మందిలో నేను మాకు ఇది ఉందండి లోపలికి వెళ్ళి ప్రత్యేకత ఉంది మీ పట్ల మీ ఇద్దరు దంపతుల తర్వాత దాని తర్వాత పరిణామాలు ఏంటంటే ఎవరికొకరికి అప్పు చెప్పడం మీరు చూడండి అంటాం అక్కడి నుంచి మొదలవుద్దండి ఆ సమస్య ముందుకెళ్తుంది కింది స్థాయికి వచ్చేసరికి బ్రేక్లు పడుతున్నాయి మీ సహచర కార్పొరేటర్ ఒక లేడీ కార్పొరేటర్ తుమ్మరాడ స్రవంతి గారు ఆవిడ మీరు గతంలో కూడా ఏదో ఫ్లెక్సీలు పెట్టే విషయంలోనో లేకపోతే ఒక గడప గడప కార్యక్రమం జరిగే విషయంలో కూడా ఓరావురిగా గొడవలు జరిగి ధర్నాలు జరిగి ఇవి కూడా కొన్ని మీరు పార్టీ మారుతున్న కారణాలుగా ఉన్నాయా లేకపోతే అసలు ఆవిడకి మీకున్న గ్యాప్ అసలు పట్టించుకోను ఆవిడ సమస్యను నేను తీసుకునేంత నేనైతే తీసుకున్నాను లెక్కేసే అంత రేంజ్ అయితే నేను తీసుకున్నాను అసలు ఎందుకు వచ్చింది అసలు అలా ఆ సందర్భం మీతో పాటు మహిళా కార్పొరేటర్ చాలా మంది మహిళా కార్పొరేటర్స్ అందరూ చాలా మంది స్రవంతి గారితోనే ఏంటి వివాదం మీకైనా ఆవిడకైనా వివాదం ఏంటి అన్నది నేనైతే వివాదం దేనికి వెళ్ళా అది దానికి ఉదాహరణ సహా వివరాలు ఆధారాలు సహా నా దగ్గర ఉంటాయి సింపుల్ అండి మీరు ఇప్పుడు ఒక ఛానల్ అధినేత ఆంధ్రప్రదేశ్ మొత్తంలో మీదేనా పోనీ ఏలూరు మొత్తంలో మీది ఒకటేనా ఉంది ఛానల్ చాలా ఉంటాయి ఇప్పుడు నాకు మీకు ఒక సోదర సంబంధం ఉంది బంధం ఉంది సోదరులుగా మనం ట్రీట్ చేస్తాం మీ పుట్టినరోజు ఏదో వచ్చింది మీ ఫ్లెక్స్ తీసుకొచ్చి నేను అభిమానంగా మా సోదరులు మాణిక్యాలరావు గారికి శుభాకాంక్షలు అని చెప్పి నా వీధి చివర పెట్టుకున్నాను వీధి చివర కూడల్లో కూడా పెట్టలే నా ఇంటి ముందు కార్నర్ బిట్ లో నా కార్నర్ బిట్ లో నేను పెట్టుకున్నా
కర్మ కొద్ది అదే వి చోరో లేదంటే ఆ డివిజన్ లో వేరే ఛానల్ వాళ్ళు ఉన్నారు ఇప్పుడు మీరు ఏ రల ఛానల్ లో స్టూడెంట్ వేరే వాళ్ళు ఉంటారు వేరే స్టూడెంట్ ఉంటారు ఆల్కి నాకు రైవల్టీ ఛానల్స్ మే విద్రం నా ఆఫీస్ ఉన్న డివిజన్ లోకి మీరు ఎలా పెడతారు అంటే వాళ్ళ లేక బుద్ధి కనబడుతుందా దీనికి ఇది అసలు నాకు తెలియదండి ఇది కూడా నాకు అసలు తెలియదు నైట్ 11 కి నాకు కావాల్సిన వాళ్ళు ఫ్లెక్స్ తీస్తున్నారని ఫోన్ చేశారు నైట్ 9:30 10 కలాగ సరే తీసుకొనవనరా అన్న లేదమ్మ నానా బూతులు తిట్టేస్తున్నారు అన్న ఎంతవరకు నిజమని తెలియడానికి వెళ్ళాం వెళ్తే రవి అనే అతను సెలవులో 3 రోజుల నుంచి ఉన్నాడు టౌన్ ప్లానింగ్ రవి ఏంటమ్మ ఇక్కడ ఉన్నావు అన్న కదక్క రమణ అప్పటికి ఒక సీఐ ఒక ఎస్ఐ నలుగురు కానిస్టేబుల్ ఎవరు వివాదాన్ని పెద్ద చేస్తున్నారు అసలు వివాదాన్ని సృష్టించింది ఎవరు ఇప్పుడు డివిజన్ మొత్తం ఆవిడ క్వశ్చన్ ఆన్సర్ ఏంటంటే నాకు సీఐ గారు చెప్పింది ఇది ఆవిడ డివిజన్ అన్నారు నాకు కొంచెం వెటకారం ఎక్కువ ఎంత కొన్నారండి అని ఎంత కొన్నారండి అని ఎస్ఐ గారు వచ్చి నువ్వు చెప్పినప్పుడు తీసేయమన్నాను తీసేసుకోండి వరలేదు ఆడు పుట్టినరోజు ఇది నామం జరిగిందండి తీసేయండి వరలేదు ఆడు పుట్టినరోజు కదా అని చెప్పాను అయితే ఓవర్ నైట్ రేపు మార్నింగ్ తీయమని చెప్పింది ఉంచండి మార్నింగ్ కదా ఆవిడ పెట్టుకుంటుందో వదిలేండి అన్నారు రేపు కదా ఆవిడ పుట్టినరోజు అని నైట్ 11:30 ఆ టైంలో తీయాల్సిన అవసరం ఏముందని చెప్పి ఈవిడే పట్టుకుంటుంది ఆ ఇంటి కల వాళ్ళకి అదృష్టానికి వ్యతిరేకంగా పెట్టుకున్న వాళ్ళకి ఇష్టం వాళ్ళు తీయొద్దన్నారు వాళ్ళు తీయొద్దని ఈవిడ ఫోన్ చేశారండి మా డివిజన్ మనపడిలో 30 ఓవర్ లో రావట్లా ఇప్పుడు ఆ ఇంటి వాళ్ళు సహజంగా ఇప్పుడు మీరన్న ఎగ్జాంపుల్ కి తెలిసిన వాళ్ళు మీకు మీరు మీ డివిజన్ కార్పొరేటర్ అయినా పక్క డివిజన్ లో తెలిసిన అభిమానులు శ్రేయ బ్లాస్ట్ లో ఫ్రెండ్స్ ఎవరు ఉంటారు వాళ్ళకి గౌరవంగా మీరు ఒక విషయం చెప్పడానికి ఒక ఫ్లెక్సీ పెట్టడం మీరు ఆ పని చేసినా ఎవరు తుమ్మనారు సౌందర్ గారు చేసినా తప్పు కాదు మీరు చేసినా తప్పు కాదు ఒక ఫ్లెక్సీ చెప్పి ఒక వ్యక్తికి శుభాకాంక్షలు చేయడం అది నేరంగా భావించి పోలీస్ యంత్రాంగం ఇది నేను ముసుగులో గుద్దులాట దేనికని నెక్స్ట్ కౌన్సిలింగ్ అడిగితే డైరెక్ట్ గా కమిషనర్ గారు మీ ఆదేశాల మీదకి టౌన్ ప్లానింగ్ సిబ్బంది వచ్చిందా టౌన్ ప్లాన్ సిబ్బంది సొంతంగా వచ్చిందా నా ఆదేశాల మేరకి అన్నారా అన్నారు ఒక ఫ్లెక్స్ విషయంలో తీస్తే మీరు అన్ని ఏలూరు మొత్తం తీసుకోవాలిగా కమిషనర్ గారు స్వయంగా మాట అన్నారు నా ఆదేశాల అప్పుడు మనం డైరెక్ట్ కౌన్సిల్ మీటింగ్ లోనే అడిగాం నేనేమి వెనక్కి చేయలేదు కదండి మనం లేదంటే అటు ఇటు మాటలు పుచ్చుకుని అడగల నేను అదే నా కాంట్రవర్సీలకు నేనే వెళ్ళా నా మానాన్ని నేను ఇంట్లో కూర్చున్నా నాకు వాళ్ళు కబుర్ చేశారా నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళానా నాకు తిరిగి సమాధానం చెప్పడం మాత్రం అలవాటు ఉంది చేతకందాలు అయితే నేను కూర్చోను మీరు చెప్పారు దాన్ని నేను సమాధానం చెప్పా అప్పుడు ఇంకో సీఐ మురళీకృష్ణ గారు వచ్చి మరి ఆయన చెప్పగానే ఎందుకు విన్నాం ఆ ఫ్లెక్స్ వద్దు మీ ఫ్లెక్స్ వద్దు ఏ ఫ్లెక్స్ వివాదం లేకుండా ఎవరో పెట్టొద్దమ్మా అనవసరం డిస్టర్బెన్స్ వద్దు ఇక్కడ అని చెప్పని ఆయన దగ్గరుండి మీ ఫ్లెక్స్ తీసి ఆవిడ ఫ్లెక్స్ పెట్టడానికి అన్నాక అసలు ఆయనకి ఏంటండి ఎవరు నేను అదే కమిషనర్ గారిని మళ్ళీ అడిగితే నన్ను ఏం చేయమంటారమ్మా ఆఫీస్ నుంచి అని చెప్పి ఇద్దరు పేర్లు చెప్పారు మళ్ళీ ఇద్దరు పేర్లు తీసుకెళ్లి నాన్న చెప్పారా డైరెక్ట్ గా ఇద్దరు పేర్లు ఎమ్మెల్యే గారు చెప్తే ఎమ్మెల్యే గారు పిలిచి ఏంటి హ్యామ్ అంటున్నారు మేమేమన్నామండి రూల్ ఎలా ఉంటే అలా చేయమన్నాం అన్నారు ఆయన ఎమ్మెల్యే గారి ముందు రూల్ ఏమనుంది సందేహిస్తున్నారు నేను చెప్పమని చెప్తా పిఎం అది గారు డాక్టర్ ప్రసాద్ గారు నాకేం సందేహం లేదు అస్సలు అదేం చెప్పాను పేర్లు మాట్లాడదండి అస్సలు నేను జరిగింది డాక్టర్ ప్రసాద్ బాబాయ్ అని అడిగేశా ఏంటి బాబాయ్ అని చెప్తే నాన్న పిలిచి అడిగారు ఏంటి హ్యామ్ ఏం చెప్తుందని అప్పుడు డాక్టర్ ప్రసాద్ ఏమన్నారు నన్నేం లేదు కమిషనర్ ఫోన్ చేశాడు ఏం చేయమంటారు వీళ్ళిద్దరిది ఇలాగా సాయంత్రం 5 గంటల నుంచి శ్రవంతి గారిని ఆఫీస్ లో కూర్చున్నారు
ఇలాగే ఇబ్బందిగా ఉండాలి సబ్జెక్టే కదా ఇది సాయంత్రం 5 గంటల నుంచి 10 గంటల దాకా జరిగితే నాకు ఎవరైనా ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్ గాని ప్లస్ రూల్ ప్రకారం చేయమన్నారంట ఏ రూల్ ప్రకారం ఒక ఫ్లెక్స్ తీసి ఒక ఫ్లెక్స్ కట్టమన్న రూల్ ఎక్కడ ఉంది నువ్వు ఏలూరు మొత్తం తీసేది తప్పలేదు ఈ మాట్లాడదాని కనుక మనం ఎవరికి నచ్చం అభిమానంతో పుట్టినరోజు అన్నది ఏంటండి అభిమానంగా మీరు ఏదో తెలుసు పెట్టారు 2013 నుంచి రాజకీయాల్లో ఉన్నామండి ఈవిడ అంటే ఆ శ్రీ సైనికుల పేట గాని కొత్తపేట గాని ఇవంతా కూడా ఈవిడ పనులు చేసింది గతంలో బుజ్జిగారు ఇచ్చిన స్వేచ్ఛతో ఈవిడ అందరికి పనులు చేసింది అంతేగాని ఒక డివిజన్ పరిమితం అవ్వలేదండి కొంచెం ధార్మిక కార్యక్రమాల మీద ఎక్కువ ఇంట్రెస్ట్ అండి గుళ్ళకి గాని ఎమ్మెల్యే గారు కూడా ఇలాంటి కొద్ది స్ట్రిక్ట్ గా ఇలాంటి ఎంకరేజ్ చేయరు కదా సహజంగా విషయాల్లో కలివిడిగా వెళ్ళండి కలిసేయాలండి ఏదైనా వివాదాలు ఉంటే కొద్ది సర్దుబాటు చేయండి నాన్నగారు ఇప్పుడు కూడా మీరు వెళ్ళిపోయి పోలీసులు వెళ్ళి ముందు హేమా గారు పెట్టిన ఫ్లెక్సీ సహజంగా చేయరు అంటే చెప్పారు ఎంఆర్డీ బలరాం బాబాయ్ పెద్ద బాబాని అలా నలుగురిని పెట్టి ముందు సమస్యను పరిష్కరించండి అసలు వాళ్ళిద్దరి మధ్య ఏం జరుగుతుంది అన్నారు నేను 5 రోజులు ఫోన్ చేశాను నా తప్పుంటే నాకు చెప్పండి నేను మారాలి కదా అని మరి ఒక్క మీటింగ్ ఎందుకు కంటూ చేయాలి బలరాం గారు మరి తర్వాత మరి ఎమ్మెల్యే గారికి మీరు కనిపించి చెప్పాలి చెప్పలేదు ఎమ్మెల్యే స్థాయి వ్యక్తికి తీసుకెళ్లి అయినా మీకు ముందే చెప్తున్నాను ముందది నాకు సమస్య కాదు అడిగితే నేను సమాధానం చెప్పా నాకు సమస్య కాదు నేను తీసుకెళ్లి సమస్య నేను ఎలా చెప్తా ఎవరికి తుమ్మరాడు గారికి ఆశించాయి ఫస్ట్ నుంచి ఏంటంటే కుర్ర వాళ్ళు డివిజన్స్ ఆవిడ మీద నడుచుకుంటూ వెళ్తుంటే అది అప్పుడు న్యూస్ వచ్చింది కదా నమస్కారం నమస్కారం సంస్కారం ఇలాంటి ఏవో అవి అభియోగాలు నిజాలు మనకు తెలియని వాటి గురించి మనం మాట్లాడకూడదు అలాగే అఖిల్ అనే వ్యక్తి మీద దాడి జరిగినప్పుడు మనం కేసు పెట్టడం జరిగింది అలా గ్యాప్ వచ్చుకుంటూ వెళ్ళింది తప్ప పెద్ద సమస్యలు ఏమంటాయి మీరే సీనియర్ కదా రాజకీయాల్లో ఆవిడ కొత్తగా వచ్చినట్టు రాజకీయాల్లో మంచి చెడుకి సీనియర్ జూనియర్ ఉంది అమ్మాయి చాలా వరకు కార్యక్రమాలు బానే మంచి సేవ కార్యక్రమం ఏదో చేయాల తపంతో రాజకీయాల్లోకి వచ్చారు తప్పు కదా అంటే ఆవిడ ఒకలా సీనియర్స్ అయితే సహజంగా రైవల్స్ సహజంగా ఉంటాయి కామన్ గా ఆవిడ సీనియర్ కాదు మీరు సీనియరు ఆవిడ మీతో గొడవ పెట్టుకున్న అవసరం ఆవిడకి తుమ్మరాడు గారికి ఉంటదా ఆవిడ మనసులో దూరం ఏం చెప్పలేదు ఆవిడకి ఏం ఫీలింగ్ ఉందో జనాలు ఓట్లు ఎంతవరకు వేస్తారు ఏ పార్టీ మీద వాళ్ళ ఇష్టం అలాగే ఆవిడ మనల్ని శత్రువుకి ఎందుకు తీసుకున్నది అనేది ఆవిడకే తెలియాలి నేనైతే చెప్తున్నాను కదా ఆవిడ శత్రువు కాదు అలాగే మిత్రువు కూడా కాదు రెండూ కాదు నాకు ఒకసారి మన సురేష్ గారితో మాట్లాడుతాను సురేష్ గారు ఏంటి రాజకీయాల్లో మేడం గారు ఒక కార్పొరేటర్ గా మా ఇంతకుముందు టీడీపీలో ఉన్నారు ఇప్పుడు వైఎస్ఆర్సీపీ మళ్ళీ టీడీపీలకు వచ్చానుకోండి సురేష్ గారు అంటే ఏలూరు నగరంలో ఒక భయాందోళన యువత ఆందో ఒక రౌడీయిజం మడ్డలు లేకపోతే రకరకాల సెటిల్మెంట్లు ఇవన్నీ మీ మీద ఒక రకరకాల ఒక బూసిలాగా చూపించే పరిస్థితి ఏలూరు నగరంలో నేను పడుతుంది ఇటు చూసిన పేరు భీమవరపు సురేష్ గారు ఏ మూలకెళ్ళినా ఆ పేరు తలవన వాళ్ళు ఉండరు ఆ పేరును చర్చించిన వాళ్ళు ఎవరు కనిపించరు ఎందుకు అంత మీరు మిమ్మల్ని చూస్తే చాలా సాఫ్ట్గా ప్రశాంతమైన వాతావరణంలో ఎక్కడ మాకు తెలిసి మేము మీడియాలో కూడా మిమ్మల్ని రోడ్ల మీద ఎక్కడన్నా చూసి అలరచిల్లరకు చూసిన సందర్భాలు నా దరిదాపు 30 సంవత్సరాలు జర్నలిస్ట్గా ఉన్నాను ఏలూరులోనే ఎప్పుడు కనిపించలేదు అసలు కానీ బయట వింటే చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది ఏంటంటారు ఏది వాస్తవం ఏది అవాస్తవం బేసిక్ గా ఏంటంటే నేను రాజకీయ నాయకుని కాదండి ఆవిడ రాజకీయ నాయకుని అవును ఆవిడ మీద ఉన్న డిస్టర్బెన్స్ అన్ని ఆ ముచ్చటంతా నా మీద తీర్చుకుంటారు అంతే చెప్పిదే నేను ఎవరితోనో గొడవలు పెట్టుకోవడం కానీ లేకపోతే వివాదాలకు వెళ్ళడం కానీ ఇప్పుడు మీరు అన్నారు మటర్లో ఏమన్నారు అవన్నీ కూడా ఫ్యాబ్రికేటెడ్ అండి ఇప్పుడు కార్పొరేటర్ గా ఉన్నప్పుడు కొన్ని ఇది ఆ ఏరియాలో జరిగిన గొడవలలో నన్ను ఇన్వాల్వ్ చేశారు తప్పితే అవన్నీ కోర్టులో న్యాయస్థానంలో నాకు న్యాయం జరిగింది కదా ఇప్పుడు నేను నిజంగా చేశాను ఇప్పుడు సురేష్ గారిని తీసుకురావాల్సిన అవసరం ఉంది కార్పొరేటర్ గారు ఆవిడ మీద ఇప్పుడు ఆవిడ మీద పోరాడాలి లేకపోతే ఆవిడ మీద ఢీ కొనాలి లేకపోతే రాజకీయంగా ఢీ కొని చేయాలి తప్ప
ఇంట్లో ఉన్న సురేష్ గారిని తీసుకురావడం అందరూ ఏముంటుంది తెలియాలండి. మాంత్రికుడు ప్రాణం చిలకలో ఉన్నట్టు హామ్ నాపాలంటే సురేష్ ని చెక్ పెట్టాలి. సురేష్ గారు ఓకే ఇప్పుడు నేను అంతే కదా మాంత్రికుడు చిలక తల తిప్పితే మాంత్రికుడు ఆటోమేటిక్ అయిపోతాడు. ఎప్పుడు నాకు తెలిసి నేను ఎప్పుడు ఏ రోజు కూడా చెప్తున్నానండి మీడియా ముఖంగా చెప్తున్నాను. నేను ఒక మనిషిని రోడ్డు మీద ఒక దెబ్బ కొట్టానని గానీ ఒక గజం భూమి కబ్జా చేశానని గానీ లేకపోతే నా అనుచరులు ఒక్క చిన్న కేసు ఈ 11 సంవత్సరాల్లో చూపించండి నా మీద. అంటే మరి బయట ఏమో రకరకాలు ఇది కూడా రాజకీయ పరంగా సృష్టించే కథనం అనుకోవాలి. మాటకు వస్తున్నారు మాణిక్యాలరావు గారు కథనాలొద్దు ఈ నిజాలు నొప్పుకుంటా. సాక్షాత్ మన ముఖ్యమంత్రి గారితో సహా కేసులు లేని వాళ్ళు ఏ రాజకీయ నాయకులు ఉంటున్నారండి. అంటే నేను మీరు కేసులు పెట్టే నేను డిగ్రీ లాగే ఫీల్ అవుతున్నా. ఎన్ని కేసులు ఉంటే అంత డిగ్రీ పాస్ అయిన లెవెల్ పెరుగుతుంది. అంతే కదా ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టారు ఆయన జైలుకు పంపించారు. ఇవన్నీ ఏంటంటే మన పక్క రాష్ట్రం రేవంత్ రెడ్డి గారు ఉన్నారు ఆయన సీఎం అయ్యారు సీఎం అవకముందు ఆయన. సో ఇవన్నీ ఏంటంటే మన డిగ్రీలు వీళ్ళు కేసులు పెట్టి మనల్ని ఏదో కిందకు తొక్కాలి ఏదో అనుకున్నారు కదా. చర్యలు తప్పితే ఇప్పుడు సురేష్ గారు ఎక్కడ కూడా నిజంగానే మీరు అన్నట్టు అలాంటి కార్యక్రమాలు ఎల్లు ఎక్కడ లేవు. నేను చేసే కార్యక్రమాలు కూడా మీకు చెప్పేస్తున్నాను. డివోషనల్ గా ఎవరన్నా గుమ్మలోకి వస్తే వినాయక చవితి నేను ఆ ఉద్దేశం గత 11 సంవత్సరాల నుంచి కూడా మధ్యలో కోవిడ్ వచ్చినప్పుడు ఒకసారి ఆగింది అంతేనండి. ప్రతి సంవత్సరం నేను 5 to 10 lakhs డొనేషన్లు ఇస్తానండి. మొత్తం టోటల్ ఏలూరు వైడ్ వస్తారండి అంతకుమించి. లేకపోతే ఎవరన్నా చదువు కోసం ఫీజులు లేవనో లేకపోతే ఇంకోటి పూర్ పీపుల్ గా హెల్ప్ చేయడం ఇవన్నీ నేను చిన్నతనం నుంచి చేసినాయండి. ఇవాళ కొత్తగా రాజకీయాల్లో వచ్చాయి చేసినాయి కాదండి. దీన్ని ఇచ్చేసుకొని కొంచెం ఫేమ్ అన్నది వచ్చింది నేను అబద్ధం చెప్పను. అయితే రాజకీయంగా ఎదగాలని కానీ నేను ఏదో మేయర్ అవ్వాలని కానీ ఎమ్మెల్యే అవ్వాలి కానీ నాకు అసలు మైండ్ లో ఎప్పుడు లేదంటే ఆ థాట్ లేదు రాదు కూడా. ఆవిడ పని ఆవిడ చేసుకుంది. ఆవిడ ఒక కార్పొరేటర్ గా ఆవిడ పని ఆవిడ చేసుకుంటుంది అంతేగాని పోనీ ఆవిడ మేయర్ అవ్వాలన్న ఎమ్మెల్యే అవ్వాలన్న ఆలోచన ఆవిడకుంటాయి నాకెందుకు ఉంటాయండి అసలు. మరి ఇటీవల కాలంలో బర్త్డే కార్యక్రమం జరిగినప్పుడు మీ ఊర్లో ఉన్న ఊర్లో ఉన్న చక్కగా సర్కిల్ ఫాలోయింగ్ మంచి ఫాలోయింగ్ ఉన్న ఇద్దరు లీడర్స్ యాక్టివ్ లీడర్స్ ఊర్లో లేకుండా ఎక్కడో బర్త్డే జరుపుకుంటూ మీ మీద కేసులుండి నాన్ బెయిలబుల్ కేసుల వల్లే ఊరు దాటి ఆ కేసులు ప్రమేయం ఏంటి ఎవరు పెట్టారు ఎందుకు పెట్టారు అలా ఆ రీజన్స్ ఏంటి మేడం? టోటల్ గా నాకు తెలియదు అండి కేసుతో నాకు సంబంధం. మీరు లాయల్ గారు ఉంటారు కదా పార్టీలో ఎమ్మెల్యే గారితో కానీ అందరితో బాగానే ఉంటారు కదా ఎవరు ప్రమేయం ఎక్కువ పనిచేస్తుంటారు ఈ కేసులో? ఇప్పుడు ఓపెన్ అవ్వండి. అందులో ఏం లేదు ప్రమేయం కాదు పార్టీకి నచ్చలేదా ప్రజలకు నచ్చలేదా అనేది నాకు ముఖ్యం. పార్టీలైనా మీరైనా నేనైనా ప్రజలే అవును వాళ్ళే ప్రజలకు నేను నచ్చలేదు. 2 సార్లు నేను ఎన్నికోవను పైగా 2 పార్టీలు మారిన ఈ 10 ఏళ్లలో రిజిస్టర్ ఆఫీసుల్లో నేను అమ్మిన స్థలాలు నేను అమ్మిన 100 కాసుల బంగారం లేని నేను జమీందారు ఫ్యామిలీ అని నేను చెప్పట్లే. ఇదంతా లిస్ట్ వైజ్ ఇస్తా నేను అమ్మినవన్నీ కొన్నాయని. 10 ఏళ్లలో నేను అమ్మింది ఎక్కువ ఉందో కొన్నది ఎక్కువ ఉందో చెప్పమానండి. ఐటీ ఇవన్నీ రిటర్న్స్ బంగారం ఈ రోజుల్లో ఒక రోజు 2 రోజులు భయపడడం ఏమార్చడం 3 రోజు అన్నా తెలుస్తుంది తమిళనాడు గానీ ఇప్పుడు కానీ మన గవర్నమెంట్ చూడండి ప్రజలు ఒకసారి ఒక పార్టీకి ఎత్తుంది ఒకసారి ఇంకో పార్టీకి ఎత్తున్నారు అవకాశం. ఈ ప్రజల్ని నేను ఎవరిని ఏమార్చలేను. నేను నిజంగా అంత చేసేదాన్ని అయితే ఈ రోజుకి మా గుమ్మం ఎందుకు తొక్కుతున్నారు? ఒకటేనండి స్టేషన్ కి వెళ్లకుండా పోలీసులు అడుగుతున్నారండి మీరు మాకెందుకు రావట్లేదండి. మరి ప్రతి ఒక్కళ్ళ దగ్గర రీళ్లు కొనే కట్టలు పెన్నులు కొనేది పెయింట్లు వేసే అంత ఖర్చు భరించే అంత శక్తి నార్మల్ పీపుల్ కు ఉండదండి. పైగా నేను ఏదైనా ముందు ఎఫ్ఐఆర్ గానీ స్పందన గారిని వేయించిన తర్వాతే కేసు ట్యాకప్ చేస్తా. నేను కేసు ట్యాకప్లన్నీ రికార్డెడ్ గా ఉంటాయి. మీరు ఎలా ఉండదండి పోలీసుల పరిస్థితి? ఒక 60 ఏళ్ళ డాక్టర్ ఒక 23 ఏళ్ళ అమ్మాయిని మోసం చెయ్యొచ్చు. ఆ అమ్మాయి ఇదేంటి మోసం అని చెప్పి ఎక్కడ న్యాయం జరగకపోతే మనం వెళ్ళి కోర్టులో సివిల్ కేసేస్తే ఆ సివిల్ మ్యాటర్ లో కూడా భీమవరం సురేష్ కుమార్ ని ఇరికించే అంత తెలివితేటలు. పైగా అంట ఆయన జాగింగ్ కి వెళ్తూ చెక్ బుక్ నోట్లు పట్టుకెళ్తాడండి.
ఒక 60 ఏళ్ల ముసలాడు జాగింగ్ కెళ్తూ ఆ కేస్ ఎఫ్ఐఆర్ చూడండి, భలే నవ్వుతూ ఉంటాయి మనకి. బెదిరించి చెట్లు నోట్లు తీసుకున్నారు భీమవరం సురేష్. అమ్మాయి ఆయన మీద, డాక్టర్ గారి మీద, అదన్నా కాదండి, సివిల్ సూట్ వేసిన 6 నెలలకి, 6 నెలల తర్వాత నా మీద క్రిమినల్ కేసు కట్టారండి. ఆయన వాకింగ్ వెళ్ళిన బెదిరించారు, బెదిరించారు, నేను సభ్యత్వం ఏదో ఒప్పుకున్నా, నోట్లు చెక్లు దొబ్బేశారంట. ఇవన్నీ కేవలం కావాలని చేసినే తప్ప సివిల్ సూట్ వేసింది. ఏదైనా కేసు సివిల్ కోర్టులో మూవ్ అవుతున్న కేసు క్రిమినల్ కేసు లేదు. హేమ గారు సురేష్ గారు ప్రమే ఉంది, చార్జ్ షీట్ ఎందుకు పట్టలేదండి? అదే కదా, నేనేం అడగట్లా, చార్జ్ షీట్ ఎందుకు పట్ల, నాకెందుకు అడ్వకేట్ పెట్టారని అడుగుతున్నారు మిమ్మల్ని. సరే, అడ్వకేట్ అన్న వాళ్ళకి మర్డర్ జరిగిన వాళ్ళకి గాని ఏదన్నా గాని ఏ అడ్వకేట్ నాకు దాడులు జరగట్లేదు. కొద్ది మంది అడ్వకేట్స్ చంపుతున్నారు, దాడులు జరుగుతున్నాయి అంటే మేము అందరూ తప్పులు నేరాలు చేసిన వాళ్ళమా? మా వృత్తి ఏంటండి, మా దగ్గరకు వచ్చిన వాళ్ళకి న్యాయం చేయడం. అదే కదా, దాంట్లో కూడా మీరే జోక్యం చేసుకుని మేము ఏది చేయాలి ఏది చేయకూడదంటే న్యాయ వ్యవస్థ గొంతు నొక్కుతున్నట్టు కదా. అడ్వకేట్ స్పీచ్ ఉంటది, మర్డర్ చేసిన వస్తాడు, దొంగతనం చేసిన వస్తాడు, మర్డర్ చేస్తాడు లేదా అనేది కోర్టు నిర్ణయించాలి. మీరు ఎలా జడ్జిమెంట్ పాస్ చేసి మమ్మల్ని నా కేసులు తీసుకోవద్దు అంటున్నారు? ఎవరి ఇప్పుడు లాయర్ గారికి ఎవరి ఇష్టం, వాళ్ళది నచ్చిన వాళ్ళు లాయర్ గారితో పని చేయించుకుంటారు. ఈ వాస్తవాలను ఎవరు ఒప్పుకోం. మీరు అన్నిటికీ పెద్ద క్యాడర్ అనుకోండి. ఇప్పుడు డైరెక్ట్ గా అడుగుతున్నా, మొన్న రూరల్ పోలీస్ స్టేషన్ లో ఒక రైడర్ గారు, ఇంకో కానిస్టేబుల్ సస్పెండ్ అయిపోయారుగా. అవును, మరి ఎస్ఎన్సీఏ ఎందుకు చేయలేదు? వీళ్ళకైతే ఎక్కడ దాకా జరిగిందో తప్ప అక్కడ దాకా. ఇప్పుడు ఆ షెల్టర్ ఇచ్చిన బాలు ఎవడో మనకు తెలియదు, అసలు సబ్జెక్ట్ వదిలేసి మిగతా సబ్జెక్ట్కి వస్తారు కాదు. ఇప్పుడు ఆ బాలు అనేవాడు వాళ్ళ అమ్మగారు ఇచ్చారో లేదో ఏం చేసిందో తెలియదు, ఆడు మన ఫ్లెక్స్ వేసుకుంటాడు. బాలు మనకు తెలుసు కనుక బాలు గారి, మరి న్యాయం అన్ని పక్కల ఒకలాగే ఉండాలి కదా. నేను ధైర్యంగా మిమ్మల్ని కూర్చోబెడుతున్నా డిబేట్ లో, రండి. ఇంకా దౌర్భాగ్యం కూడా చెప్పిన, మీరు అడిగారు కదా అధికారం అని, నేనే ఇంత ఇబ్బంది పడుతున్నానంటే మీరు మాట్లాడితే ఫ్రెండ్లీ పోలీస్ సామాన్యాలు బొమ్మలు తక్కట్లేదు అంటున్నారు. తప్పు నాలో ఉందా, వ్యవస్థలో ఉందా? సహజంగా మరొక న్యాయవాదిగా ఇలాంటి ఇది ఉన్నప్పుడు ఎవరైతే పోలీస్ ఉన్నారో మీరు రాంగ్ ట్రాక్ పెట్టినప్పుడు ఆఫీసర్ మీద మీరు కేసు ఫైల్ చేయొచ్చు. అన్ని చేస్తున్నామండి, ఏమి చేయట్లేదు. యాక్షన్ ఉండదండి, ఒకటే డిపార్ట్మెంట్ కదా మొత్తం. లీగల్ గా నేను లీగల్ గా ప్రేమ ఏంటండి, ఒక సదరు సీఐ గారు 2 టౌన్ లో చేశారు, 1 టౌన్ లో చేశారు, ఇప్పుడు క్రైమ్ ఎస్పీ దాంట్లోనే ఉన్నారు. నేను లేనప్పుడు నా అనుచరు గణంలో ఉన్న ఒక కుర్రవాడి తండ్రికి ఫోన్ చేసి, మీరు నేను సేమ్ క్యాస్ట్ కనుక నేను చెప్తున్నాను, మీ ఓడు వాళ్ళతోటే ఉన్నాడు, పోలీసులకి అందరికి పక్కా సమాచారం ఉందన్నాడు. మరి వచ్చేందుకు అరెస్ట్ చేయలేదు? ఇప్పుడు సీఏ అన్న వాళ్ళు అసలు నీకు సంబంధం లేని కేసులో నువ్వు నా వాళ్ళందరికీ ఫోన్ చేసి అంత స్పెషల్ ఇంట్రెస్ట్ ఏంటి? అంటే మీకు ఇంకో కార్పొరేటర్ చేప లాకెట్ ఇచ్చిందని ప్రేమ అభిమానం చూపించాల్సిన తరుణమా? మీరు 2 టౌన్ సదరు సీఐ గా ఉన్నప్పుడు వారు స్టేషన్ పెయింట్లు వేయించారన్న అభిమానం చూపించుకోవాల్సిన అవకాశమా? నేను డైరెక్ట్ గానే పెట్టేశాని, మీలా నేను వెన్నుపోటు పడలేదే, రాడా రాడని పెట్టేశాను ఎలక్షన్ కమిషన్ కి. ఈ సదరు సీఐ వారు ఇన్ని సంవత్సరాలుగా ఎలా ఉంటున్నారు, ఎలక్షన్ టైంలో ఎందుకు ట్రాన్స్ఫర్ అవ్వట్లేదు, ఏ దానికి కాపాడుతున్నారు, ఏం జరుగుతున్నాయి సదరు సీఐ అభివ్యోగాలు? నేను ఇది పెడతాను కనుకే, నేను చెప్తున్నాను కదా, నేను పలానా ఆకాశ రామన్న రాయడము, పలానోళ్ళ పేరు మీద చేయడం రాదు, యుద్ధం నేను డైరెక్ట్ గా చేస్తున్నాను. చాలా మంది నా సిలబస్లు అందరూ ఇస్తారు సూచనలు సలహాలు, మీరు అలా చేద్దామని. ఒకరోజే మనిషి బతికినా చచ్చిన, నాకు నచ్చినట్టు నాకు నడిచిన మార్గం నడుస్తానండి. ప్రజలప్పుడు నేను చెప్పింది వైఎస్ఆర్ కార్పొరేటర్ గెలుస్తున్నా నేను, మంచి జరుగుద్దని. నేను ఆ రోజు గడప జరగకపోతే, నేను ఆ రోజు కేసు అయినప్పుడు జరగకపోతే గడప గడప చేసి రోడ్లు వేసి ఆ మంచి కూడా జరగదు ప్రజలకి. కొంత డెవలప్మెంట్ యాక్టివిటీకి ఉపయోగపడింది. ఒక్క రోడ్డు అండి, అంతేం లేదండి, మనం మాట్లాడుకోవడం లేదు.
అప్పుడు ఎలా డెవలప్మెంట్ అప్పటికిప్పుడు వేరియేషన్ ఎలా ఉంది చూపిస్తాను. అప్పుడు చాలా మందికి ఏ పార్టీ వస్తే ఆ పార్టీ పరంగా ఫంక్షన్ రాయడం ఇలాగుంది. నేను టీడీపీలోకి వచ్చిన తర్వాత ఎవరైతే నీడి పర్సన్స్ ఉన్నారో వాళ్ళందరికి ఫంక్షన్స్ టూ వీలర్స్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు ఐదు అలా లెక్కేసుకున్న సంవత్సరం కూడా చెప్తున్నా ఐదు. ఇంకా రోడ్లు పందుల సమస్య ఇప్పుడు సగం తీరిందా లేదండి? దానికి తీయడం కారణం ఏంటండి? ఒక మర్డర్ కేసు, ఒక అటెంప్ట్ మర్డర్, ఇన్ని నేను తిరిగి చెల్లిస్తే నాకు ఆ సమస్య తీరింది. మనిషి రెండే మాటలండి. రౌడీ షెడ్యూల్ దాకా మీరు అన్ని అడిగారు కదా, ఏదైనా నా దృష్టి ప్రకారం మనిషి మూడు రకాలుగా చేస్తాడు. ఒకటి, తన దగ్గర లేని డబ్బు సంపాదించడం కోసం, పదవి కోసం, లేదు ప్రజల్లో ఒక ఉనికి కోసం. సురేష్ మీద రౌడీ షీట్ ఓపెన్ చేసినప్పటికీ ఈ మూడు నా దగ్గర ఉన్నాయి. ఈ మూడు నా దగ్గర ఉన్నాయి క్వాలిఫికేషన్స్. మరి దేనికోసం నేను రౌడీజం చేయాలి? నా దగ్గర ఏది లేదని రౌడీజం చేయాలి? నేను రౌడీజం చేస్తే రౌడీ షీటర్ అవుతాడు కానీ పొలిటీషియన్ ఎలా అవుతాడు కదా? ఎవరు కదా, నా కామన్ సెన్స్ లేదో చదువుకోలేదు ఇద్దరం, అదే కదా. ఇన్ని రకాల కారణాలు అనేది ఇప్పుడు మీరు చెప్తే గానీ వాస్తవాలు బయట రాలి. ఇప్పుడు దాకా ఏంటంటే బయట ప్రజలందరికీ తెలుసు, తెలుసు అంటే సృష్టి మీడియాలో మీరు మాట్లాడుతున్నారు. ఇప్పుడు జనం రేపు పొద్దున చూస్తారు ఇదిలా ఇలా జరిగింది కాబోలు పాపం వాళ్ళు చెప్తున్నది ఎప్పుడు కేసు అయినా డివిజన్ ప్రజలందరినీ సమావేశపరుస్తా. మీ కార్పొరేటర్ మీద ఈ కేసు పడింది, ఇప్పటికీ మాకు ఈ కార్పొరేటర్ నచ్చట్లేదని సంతకాలు సేకరణ చేయండి, నేను రాజీనామా చేస్తాను. ఓపెన్ గా ఛాలెంజ్ ఇప్పటికీ ఓపెన్ ఛాలెంజ్. మీరు డబ్బులు ఇచ్చే చేయించారా లేదు స్వచ్ఛంగా చేశారు కదా? ఇప్పటికీ నా డివిజన్ ఓటర్ లిస్టులకి ఓటర్స్ కి నేను నచ్చబోతే ఇప్పటికీ నేను రాజీనామా చేసేస్తా. వాళ్ళకి వ్యతిరేకంగా అయితే నేను పదవిలో కొనసాగి కేవలం ప్రజల కోసం మీరు నీడ్ కాదు కదండి, ప్రజాసేవ అనుకోని మేము బుజ్జిగా తీసుకొచ్చారు దాన్ని ఇంప్లిమెంట్. అసలు పదవి ఉంటేనే ప్రజాసేవ అని ఎవరన్నారండి? నేను అది అసలు ఎప్పుడు దాన్ని పుచ్చుకోను. అంత ముందు చేసేవాళ్ళం అప్పుడు ఎవరికి ఆరోపణ కూడా వస్తుంది బయట. మరి చెప్పండి, మీరు ఏదైనా అడగచ్చు, నేను తప్పు ఉంటే తప్పు ఉందని తీసుకుంటా. నేనేంటంటే వాస్తవంగా ఉన్నది ఇలా ఉందని అడగడం వల్ల సురేష్ గారికైనా హేమా గారికైనా మీలో ఉన్న అభిప్రాయం చెప్పడం ఒక ఒక వేదిక ఉపయోగపడుతుంది. సురేష్ గారు కరోనా అందరికి గంజా ఇచ్చి 24 గంటలు ఆయనతో పాటు డివిజన్ లో అక్కడెక్కడ తిప్పుకుంటూ అనేక రకాల కార్యక్రమాలకు వాళ్ళు ప్రోత్సహిస్తూ చేసుకుంటారు. సురేష్ గారు అంటారు నాకు టెక్స్ టెస్ట్లు ఉంటాయి కదండి, బ్లడ్ శాంపిల్స్ కలెక్ట్ చేసి నా పక్కన ఉన్న వాళ్ళ ఫొటోస్ లో వీడియోస్ లో ఉంటారు కదండి. ఏ ఒక్క వ్యక్తి అయినా సరే గంజాయి తాగిన వ్యక్తి అంటే మీ ఇష్టం, మీరు ఏం కేసు కట్టుకుంటారో, నన్ను ఏం చేసుకుంటారు, అందులో పేర్లు కాంటాక్ట్ సహా వచ్చేస్తాయి. నేను ఇక్కడికి వెళ్తే 3 రోజులు మాట్లాదు. 2014 నుంచి కూడా ఈ గంజాయి మీద యుద్ధం చేసిన ప్రోత్సాహంతో యుద్ధం చేస్తా. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ నుంచి వెళ్తే మళ్ళీ అలా 2 రోజులు మానేసి బ్లడ్ శాంపుల్ దొరకదాము. ఇప్పుడే నేను ఖర్చులతో సహా నాయ బిఎస్కే యూత్ మొత్తం ప్రధానం చేయండి. నా తమ్ముడు ముందు ఆయన దగ్గర కలెక్ట్ చేయండి శాంపుల్. ఫస్ట్ ప్లేట్ సందీప్, రెండు గంజాయి, మత్తు పదార్థాలు. 2014 మేము యుద్ధం చేసామండి. ఏదైతే ఆయుధం పట్టినోడికి ఆయుధానికి చావాలని మన లోకరీతి. ఆ గంజా ఎంత, నా పిల్లలు, మీ పిల్లలు, ఈ పిల్లలు, నన్ను వదినమ్మ అనేవాళ్ళు, అక్క అనేవాళ్ళు అందరూ ఉంటారు. నా చేత నాకు అన్ను పొడుచుకోవడమే కదండి, నేను నా పిల్లల కోసం డబ్బు సంపాదించాలండి, అవునా కదా? నా పిల్లలైనప్పుడు ఆ డబ్బు ఎందుకండి? అంతే కదా, ఇక్కడ నా పిల్లలు అంటే నన్ను అమ్మ అని చాలా మంది చూస్తారు. మరి వందలాది మంది ప్రాణాలతో ఉంటారు కదండి, ఆ గంజా తాగితే ఏమవుద్దా తెలియదా మనకి?
నా ఇన్కమ్ సోర్స్ గురించి అండి ఇవన్నీ నేను పుకార్లు అందమించి బుకింగ్ చేశాను గంజాయమని సురేష్ గారు ఇవాళ ఆదాయ వనరుల్లో చాలా హైట్ లెవెల్ లో ఉన్నారంటే కాదండి కాదండి 2014 నుంచి అదే అంది ఇవి రిజిస్టర్ ఆఫీస్ కి వెళ్తే నేను ఏమేమి అమ్మానో మొత్తం బయటకు వస్తాయి నేను సంపాదించింది 2014 దాకేనండి అక్కడి నుంచి నా సంపాదన అయిపోయింది నేను అమ్ముకుంటూ వచ్చా ఒక్కొక్క బిల్డింగ్ అమ్ముకుంటూ వచ్చా ఆవిడ ప్రాపర్టీస్ కానీ నాయి కానీ నేను సంపాదించుకుని అమ్ముకుంటూ వచ్చాను నెల్లూరులో సురేష్ గారు భీమవరపు సురేష్ గారు ఎక్కడ రౌడీజం కానీ సెటిల్మెంట్ కానీ ఎక్కడ లేదనేది ఒక్కటి ఉన్నా సరే మీడియా ముఖంగా అడుగుతున్నాను ఏలూరులో ఎవరైనా సరే వచ్చిన మీద అభియోగం చెప్తే నేనే కేసు కట్టించుకున్నాను అంటే ఒక్క మాట చెప్పండి ఎందుకు ఎంత అంటే సరే మీ మీ ఇష్యూలు అంటే రకరకాల కారణాలు ఇంపోజ్ అయి ఉన్నాయి కాబట్టి నడుతుంది మిగతా కార్పొరేటర్లు కూడా ఎంతమంది ఒకేసారి పార్టీ మాటలో అధికార పార్టీ నుంచి వెళ్ళిపోవడంలో ఏంటి ఎక్కడ లోపం ఎక్కడ రాజధాని రాష్ట్రం కింద మిగిలిపోయిందండి మంది 5 సంవత్సరాల్లో రాజధాని ఏదండి మంది ఎస్ కనీసం ఇప్పుడు పని వేసుకునే డ్రైనేజ్ రోడ్ వర్కర్స్ కూడా ఒకటే మాట రాజధాని ఏదంటే మన సమాజం బయటికి వెళ్ళిన తర్వాత అదొకటే మార్గమా అదొకటే చాలా ఉన్నాయి ఇప్పుడు ఒకటని కాదండి చాలా కోట్ల రూపాయలు అప్పులో ఉందండి రాష్ట్రం చదువుకున్న వ్యక్తులు అందరికీ తెలిసిన విషయం సత్యం 11 లక్షల చిల్లర కోట్ల రూపాయలు అప్పులో ఉందండి ఎక్కడ పోద్దండి రాష్ట్రం ఇంకో వెంజల్ అవ్వాలి మంది స్టీల్ ప్లాంట్ తీసుకెళ్లి ప్రైవేటైజేషన్ చేస్తాం రిషికొండ కొట్టేసి బిల్డింగ్లు కట్టించుకుంటాం 500 కోట్లు పెట్టి ఇల్లు ఏం చేస్తారండి జనాలకి ఇంకా ఇప్పుడు కార్పొరేటర్స్ మారాలనుకున్న చాలా మంది వాళ్ళకి ఎలాగే స్వేచ్ఛ లేక గౌరవం లేక ప్రజలకి ఏమి చేయలేని నిస్సహాయ స్థితి కాదు నిజం మాట్లాడే అవకాశం లేక భజన పనులు రాజకీయాలు ఇంకా నడుస్తున్నాయి అంటారా ఇంకా మీ అంచనా ప్రకారం నడవలేదని మీరు అనగలరా నడవలేదని కొద్దిసేపు అనుకుందాం అందులో సీనియర్ మోస్ట్ లీడర్లు ఇద్దరు ముగ్గురు ఎందుకు వచ్చారండి నాకన్నా ముందు బయటికి వాళ్ళు కార్పొరేటర్లు కాదు ఏమీ కాదు ఏ పద్ధతులు నచ్చుకొచ్చారు వీళ్ళకి భజించడం రాకొచ్చారా 20-30 ఏళ్ల స్నేహాలను వదులుకుని ఎందుకు వస్తున్నారు ఎందుకు వస్తున్నారు ఒక ఫ్లాష్ అనే స్వచ్ఛంద సంస్థ ఇవన్నీ స్వచ్ఛంద సంస్థలు ఎందుకని తిరగబడాల్సిన అవసరం కేవలం ఒక కారుకి ఎంట్రీ లేదన్న పాపానికి కాదంటారా అంటే మీరు చెప్తున్నారు కదా పలానా దాంట్లో దాడి జరిగింది పలానా దాంట్లో రౌడీ అని నేను రూమర్ని అడుగుతున్నా పలానా రూమర్ని అడుగుతున్నా అతనికి భార్య పిల్లల ఆస్తులు దాయడమా అంటే ఇక్కడ మన ఒక్కలమే తెలియదు కాదు ఇక్కడ మన ఒక్కలమే తెలివైన వాళ్ళం మన ఒక్కలకే అతను చెడ్డగా కనబడుతున్నాడు తన స్వచ్ఛంద సంస్థ వారు ఎంతమంది వాలంటీర్లు ఉన్నారు ఎన్ని సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి మరి మనం చెప్పిందే కరెక్ట్ అనుకోండి ఎందుకు అతనికి ఎగ్నెస్ట్ ఒక ఆధారం చూపించలేకపోతున్నాం మనం మరి ఆ రోజు ఎక్కడ దాడి చేస్తే అక్కడ చాలా రకాలుగా దొరికినాయి అంటున్నారు వాస్తవం కదా ఇవి కూడా ఇప్పుడు అదే చెప్తున్నానండి ఆ టేబుల్ లో నుంచి దొరికినాయి అక్కడ ఏదో కాదు కదండి ఆఫీస్ శ్మశాన వాటికలో మీరు ఆ స్టూడియో ఎక్సిడెంట్ బాగా పెట్టారని జరుగుతున్నారు బయట గొడవ అయిన తర్వాత వెలుగులోకి వచ్చినాయి అంతే కదా అవును ఆయన వాళ్ళతో ఉన్నంత కాలం లేదు మరి ఏమంటారు చెప్పండి ఇప్పుడు దానికి నిన్న గొడవ అయింది రేపు పొద్దున ఇవన్నీ దొరికినాయి నేను అయిపోతా టెర్రరిస్ట్ అయిపోతా తీవ్రవాదం అయిపోతా నక్సలైట్ అయిపోతా అధికార బలమా ఇంకా ఏ రాజరికం ఉంటున్నామండి భజన కొట్టాలి నేను చెప్పిందే కరెక్ట్ అనాలి అని ఈ రోజుల్లో వ్యవస్థల్లో అలా లేదులేండి రాష్ట్రంలో ఎక్కడ సమాజంలో రాజకీయ వ్యవస్థలో భజనకి అలా లేదు కనుక ఒక వ్యక్తిని తగ్గితే ఇప్పుడు సురేష్ అన్నవాన్ని తొలగించాం అనుకోండి కామ్ చేసాం అనుకోండి మాట్లాడేవాళ్ళు ఎందుకు మాట్లాడలేవాళ్ళు ఆ అబ్బాయికి అన్యాయం జరుగుతుంది ఈ అబ్బాయికి అన్యాయం చెప్తే ఈవిడికి అన్యాయం చెప్తే తిరగబడతారు నీ అపోహ మాత్రమే ఆ రోజు వస్తుంది నీ అపోహ మాత్రమే అది కళ్ళ ముందు సురేష్ గారే కనబడుతున్నారు అది ఏంటంటే ఒక వ్యవస్థలాగా వాళ్ళ తరపున గళం ఎత్తుతున్నాడు మిగతా వాళ్ళందరూ సాఫ్ట్ గా మాట్లాడిపోయేసరికి వాళ్ళు చేత కాదు రాదు నేర్చుకోం కూడా నీవేదా ప్రతి ఒక్క నోట్లోంచి పారిపోయాడు 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 ఎక్కడ పారిపోయాడు ఇప్పుడు మన మెయిన్ ఎలక్షన్ టైం లో సురేష్ అన్నవాడు ఏలూరులో ఉండకూడదు ఫైనల్ గా ఏం చెప్తారు ఇప్పుడు రాజకీయాలు పరిస్థితులు ప్రభావాలు ఇక్కడ దా తీసుకొచ్చాయా
ఎక్కడదాకొచ్చినా స్టాండ్ ఇదేనని చెప్పంటారు క్లియర్ గా 10 ఇయర్స్ నుంచి 2014 నుంచి 24 వరకు పొలిటికల్ గా ఇష్యూస్ అండి ఇవన్నీ అంత ముందు నా మీద ఒక కేసు లేదు ఆడ మీద ఆడ బయట లేదు ఎక్కడైనా పెద్ద రాజకీయ నాయకులు ఎమ్మెల్యేలు రాజకీయాలు ఒక పార్టీ ఇంకో పార్టీలోకి వెళ్ళిన తర్వాత రకరకాలు ఇలాంటి కేసులు అభియోగాలు నడుస్తుంటాయి మరి అవి ఒక స్థాయిని మించి కూడా ఇవాళ అన్ని సెక్టార్లో అన్ని వ్యవస్థలో అన్ని క్యాటర్లు కూడా వెళ్ళిపోతుందంటే ప్రతి విషయంలో కూడా ఇప్పుడు ఏ ఆఫీస్ లో కావాలన్నా పని చేపిద్దండి దానికి పాలిటిక్స్ అవసరం లేదండి మున్సిపల్ ఆఫీస్ లో కావాలని చెప్పేస్తే ఎంఆర్ఓ ఆఫీస్ లో కావాలి తమ్ముళ్ళు ఒక ఆఫీస్ కింద పెట్టి ఫస్ట్ 2014లో చేసిన సర్వీస్ అండి అక్కడి నుంచి వచ్చిందండి ప్లాట్ఫామ్ మాకు కాదండి నాకు కొంచెం ఇప్పుడు ఊపిరి పీల్చుకున్నట్టుంది ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అన్నది నా సొంతలతో సమానం నా సొంత గూటికి వచ్చినట్టుంది మెయిన్ నేను చండానే తోటి ఒక ఎమ్మెల్యే గారిలాగా అండి అండి అని సార్ సార్ అని ఒకసారి మా కేసు చూడండి మా డివిజన్ కేసు చూడాలని అన్నిటికన్నా మీ అపాయింట్మెంట్ కావాలి అంటే వారం 15 నెల రోజులు పడిగాపులు చూడడం 1 గంట అయింది సార్ దొరకరండం పొద్దున 10 గంటలకు రండం సాయంత్రం 5 గంటలకు రన్నం ఇలాంటివి ఉండవండి నాకు నా సొంతింటికి నేను వెళ్ళి ఇప్పుడు నాకు సమస్య ఏ టైంలో వద్దో నాకు తెలియదు నేను 10 గంటలకు అయినా చంటనే ఫోన్ చేస్తాను నా 10 దాటిపోయినప్పుడు మా ఎమ్మెల్యేని కలవాలి 24/7 అందుబాటులో ఉండే ఎమ్మెల్యేని నేను చూసుకోవాలి ప్రజలకు చేయలేనప్పుడు నేను ఇక్కడ కూర్చోవడం అనవసరం కదా మా చంటనే ఏంటంటే నేను అర్ధరాత్రి 12 గంటలు చేయండి 6 గంటలకు నేననే కాదు 50 మంది నెక్స్ట్ ఎప్పుడు తనకి డివిజన్ కాదు చెప్తారండి ఏ ఢిల్లీ నుంచి రాలేదు ఆ అన్నకు తమ్ముడుగా అప్పుడు రాముడు వెనకాల లక్ష్మణులాగా ఆయనకి తెలియని సమస్యల్లో ఆయనకి తెలియదు లేదు బుజ్జి గారికి రాజకీయం తెలియదండి చెట్టి గారికి ఇంకా పవర్ బుజ్జి గారు ఎంతసేపు సర్వీస్ ఓరియంటెడ్ గా ఆయన వెళ్ళిపోయారు కానీ ఫస్ట్ నుంచి కూడా చక్రం తిప్పేది చెట్టి గారే సో అలాంటి మంచి వ్యక్తి ఉన్న పార్టీలోకి వెళ్ళడం వల్ల ప్రజలకి మంచి జరుగుద్ది ఇప్పుడు నేను ఇక మీదట నా డివిజన్ అభివృద్ధి చెందుద్ది తెలుగుదేశం బీజేపీ పవన్ కళ్యాణ్ గారి కూటమి రావడం వల్ల రాష్ట్రం ఒక గాడిన పడి భవిష్యత్ తరాలకి భవిష్యత్తు అన్నది ఉంటదని నమ్ముతాను ఎందుకంటే ఎంతసేపు సంక్షేమ పథకాలు కాదు అప్పుల భారం సంక్షేమ పథకాలు ఎక్కడి నుంచి తీసుకొచ్చేస్తారండి మనం కట్టిన ట్యాక్స్లే కదా అంతే కదా అంతమించి కేవలం రంగులు వేయడం వల్ల లైట్లు పెట్టడం వల్ల సంక్షేమం జరిగింది 4 విగ్రహాలు పెట్టడం వల్ల కాదండి జీతం సకాలంలో పడుతున్న ఉద్యోగస్తులు ఎంతమంది ఎంతమందికి ఉన్నాయి నిలవ ఎంత ఉంది డెవలప్ చేసిన అమరావతిని ఈ రోజు స్థితిలో ఉంది సరే అది కాదు మనం ఒకటి చెడ్డ అంటున్నాం మీరు చేసిన మంచి ఏంటి ఎంతసేపు ఒకళ్ళు ఎన్ని పెళ్లిళ్ళు చేసుకున్నారు అని అంటే నీ వ్యక్తిగత విమర్శలు తప్ప ప్రజలకి మీ మంచి పనులు ఆటోమేటిక్ గా చెప్తాయి కదండి లీగల్ గానే కదండి డైవర్స్ ఇచ్చి పెళ్లి చేసుకున్నాం సెట్ అవ్వలేదు మళ్ళీ డైవర్స్ అసలు అదంతా మనకు అవసరం మాణిక్యాల గారు అసలు దానికి మనకు సంబంధం పోని పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి ప్రజలే ఓట్లు వేసుకోరో ఏం చేసుకోరో లేదంటే తను తీసుకెళ్లరు అంత అభిమానులు ఎందుకు వస్తున్నారు వేల కోట్లు సంపాదించుకోవచ్చు ఆయన ఎవరన్నా స్టార్ కేవలం మళ్ళీ మళ్ళీ ఏమంటారు అండి ఓడిపోవటం చేతకాంతనం అంటారు అంతకు ముందు మనల్ని ఎవరు ఓడిపోలేదా మనం మరి వాళ్ళని తిడ్డమే టార్గెట్ చేసుకుని రాష్ట్రాన్ని గాలికి వదిలేసి ప్రజలకు ఏం చేశారో చెప్తూ ముందుకెళ్ళాలి కానీ నేనైతే ఈ కూటం వల్ల నేను అనుభవించానండి లైఫ్ ని 43 ఏళ్ళు నా నెక్స్ట్ తరివే పిల్లలు తరాలు బాగుపడాలి ఇంకో అవ్వకూడదంటే ప్రభుత్వం మారాల్సిన అవసరం ఎంత ఉందో నాకన్నా ప్రజలకు ఎక్కువ తెలుసు మీ అంచనా రాష్ట్రంలో అధికారం టీడీపీ 100% అండి కూటమి సాధిస్తే డౌట్ లేదన్నాడు ఏమండి నేను ఎవరినండి సొంత చెల్లెలకే నచ్చకపోతే ఆటో డ్రైవర్ చెప్తున్నాడు బయటకు వెళ్తే మొత్తం స్టేట్ ఒక సొంత చెల్లెలకే నచ్చకపోతే నేను ఎవరినండి నేను ఆఫ్టర్ ఆల్ సముద్రంలో నీటి బంటూనే సొంత చెల్లెల్నే
ఎందుకు రోడ్ ఎక్కి ఆవడ అంత విమర్శిస్తుంది? అదే కదా, నేను చాలా మంచోని కాబట్టి ఆడలికి ఎందుకు సమాధానాలు చెప్పకుండా మళ్ళీ అలాగే ఇలాగ రెచ్చగొట్టారు, చీలికలు తెచ్చారు? ఆవిడ అడిగిన నాలుగే నాలుగు క్వశ్చన్లు అండి. ఏమని, మీరు మందు షాపులు ఓపెన్ చేసినప్పుడు డబ్బులు అయ్యాడు, ఇలాంటి నాలుగు క్వశ్చన్స్, ఇలాంటి కూర్చుని సమాధానం ప్రశ్నకే సమాధానం చెప్పకుండా జిలేబీ వేసినట్టు ఇలా తిప్పారు ఏంటండి? ఒక అరగంట తిట్లు, ఓ పది నిమిషాలు బూతులు, ఓ పది నిమిషాలు భజన. ఆవిడ తిట్టిన దానికి సమాధానం చెప్తే సరిపోద్దిగా. చేసాము ఎలక్షన్ ఆఖరి నిమిషం వరకు ఎన్ని శక్తులు మాకు ఎదురొచ్చి అది ఏ రూపంలో వస్తుందో మీకు నాకు ఇద్దరికీ తెలుసు. మమ్మల్ని ఆపడానికి బిఎస్కే బిహెచ్ఎస్ ఆగిన అక్కడ ఉంది వ్యక్తి కాదు వ్యవస్థ అనడానికి ఎలక్షనే నిదర్శనం కాబోతుంది. ఏం జరుగుతుందో కూడా చూస్తారు. రైట్ మేడం గారు, ఎంటీవీ బర్నింగ్ షోలో మరి ఏలూరు జిల్లా వైఎస్ఆర్సీపీ ఉపాధ్యక్షులుగా ఉంటూ 32 జన్ కార్పొరేటర్గా ఉంటూ పార్టీకి రిజైన్ చేసి అధికార పార్టీ నుండి ప్రతిపక్ష పార్టీ టీడీపీలోకి నిన్ననే జాయిన్ అయ్యి ఈరోజు ఎంటీవీతో వారి మనోభావాలని, వారి మీద ఉన్న అభియోగాల్ని, ఎందుకు ఈ ఫోక్సో కేసు కట్టాల్సిన కేసులు వచ్చాయి, ఎందుకు ఈ మర్డర్ కేసులని రకరకాల కేసులతో ఇబ్బంది పెట్టారు అంటే ముక్కుచూటుగా మాట్లాడితే మమ్మల్ని ఈ విధంగా రాజకీయంగా ఎదుర్కోలేక రకరకాల కేసులు అడ్డదారుల్లోనే కొంతమంది వ్యక్తులు అంటే పేర్లు చెప్పడానికి కూడా ప్రస్తావించట్లేదు. వారు వారి హోందాతాన్ని వారు కాపాడుకునే విధంగానే వ్యవహరించారు. మరి ఈవేళ వాళ్ళకున్న ఆవేదన, వారి మీద ఉన్న అభియోగాల్ని మరి ఎంటీవీ ద్వారా ప్రజలకు తెలియపరచాలని వారు ఈ ఎంటీవీ బర్నింగ్ షో కార్యక్రమం అటెండ్ అయ్యారు. మరి వాస్తవంగా బయట కూడా అనేక రకాల పుకార్లు, మరి అది వాస్తవాలా కాదని ఒక తెలుసుకునే ప్రయత్నం చేయాలని చెప్పి మేము కూడా భావించాం. ఎందుకంటే ఒక సమాజంలో ఒక పౌరుడు, బాధ్యత గల పౌరుడికి ఈ సమాజాని పట్ల గౌరవం మర్యాదలు ఉంటాయి. కానీ ఒక పౌరుడి మీద అనేక రకాల ఆరోపణలు వస్తున్నప్పుడు అది నిజమా కాదా అని చూడవలసిన బాధ్యత మీడియాకు కూడా ఉంటుంది. ఆ పాత్ర పోషించాలనే దాని మీద ఇవాళ ఎంటీవీ మరి భార్య భర్తలు ఇద్దరిని భీమా సురేష్ గారిని హేమా గారిని కూర్చోబెట్టాం. వారిలో ఉన్న నిష్కలంసమైన భావాలు చెప్పుకోగలిగారు. ఎందుకంటే మా కేసులు లేవు, మర్డర్ కేసులు లేవు, మేము ఎవరైనా సెటిల్మెంట్ చేయలేదు, లేదా గంజా ఇచ్చి కొరలు ఎవరిని మాతో తిప్పుకోలేదు. ఉంటే ఎక్కడైనా చిన్న ఆధారం ఉండాలి కదా, ఇది కావాలని చెప్పి రాజకీయ పరంగా జరిగే ప్రోబ్ కేసులే తప్ప మేము ఎలాంటి తప్పుడు పనులు కానీ అక్కడ చేయలేదనేది వారి యొక్క ఆలోచన, వారి యొక్క మాటలోనే అర్థమైంది. మరి రాజకీయ రేపు జరిగే ఎన్నికల సంగ్రామంలో రాజకీయ పరంగా హేమా గారు, సురేష్ గారి పాత్ర ఈ ప్రజాస్వామ్యంలో ప్రజలకు జరిగే ప్రజలకు మేలు జరిగే పార్టీలే రావాలనేది వారి మనసులో మాట చెప్పారు. మరి ఈరోజు ఎంటీవీ బర్నింగ్ షో కార్యక్రమానికి మేము పిలిచినట్టు ఇచ్చేసిన శ్రీమతి భీమవరపు హేమసుందరి గారికి, అదేవిధంగా భీమవరపు సురేష్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నాం. నమస్కారం. మన ఏలూరులో అత్యాధునిక వైద్య సదుపాయాలతో అతిపెద్ద హాస్పిటల్ ఆశ్రమ్ హాస్పిటల్. అనుభవజ్ఞులైన వైద్యుల పర్యవేక్షణలో గత 24 సంవత్సరాలుగా వేలాది మంది రోగులకు అత్యున్నత స్థాయి వైద్య చికిత్సలు అందిస్తున్న సంస్థ. మా హాస్పిటల్ నందు MRI, 1.5 టెస్లా, సిటీ స్కాన్, మెమోగ్రఫీ, గుండె చికిత్స, శస్త్రచికిత్స, ఓపీడీ, ఆపరేషన్ థియేటర్, బ్లడ్ బ్యాంక్, సెంట్రల్ ల్యాబొరేటరీ, ఫిజియోథెరపీ, ఏసీ ప్రసూతి సంరక్షణ గదులు కలవు. మరిన్ని వివరాలకై సంప్రదించండి 9491044836 మరియు 9491044844.